జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం జీడికల్ గ్రామంలోని శ్రీ రామచంద్ర స్వామి దేవస్థాన ఆలయ ఆవరణలో కార్యనిర్వాహక అధికారి కె శేషు భారతి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వాహక అధికారి శేషు భారతి మాట్లాడుతూ గత 3 నెలల క్రితం హుండీ లెక్కింపు చేయగానే 95391 రూపాయలు రాగా ఈసారి హుండీ లెక్కింపు వేయగా 1,31,145 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరకలరాజు, వరంగల్ డివిజన్ పరిశీలకులు ఎం అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కేకే రామ్, రికార్డ్ అసిస్టెంట్ భరత్ కుమార్, ఆలయ అర్చకులు ఎం భార్గవాచార్యులు, అటెండర్ కె మల్లేశం, బి శంకర్, ఎన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలంలో గల చారిత్రక ప్రసిద్ధిగాంచిన జీడికల్లు గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని దర్శించడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఈరోజు హుండీ ఇప్పడం జరిగింది. 131,145 రూపాయలు ఈరోజు హుండీ ద్వారా వచ్చిన ఇన్కమ్. కనుక తెలియచేసేది ఏంటంటే, భక్తులందరి కొరకు చుట్టూతా ప్రాకార మండపం కూడా కట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ యొక్క దేవాలయాన్ని యాదగిరి గుట్టలాగా పునరుద్ధరణ చేయాలని మరి పెద్దలు, సీఎం గారు వాళ్ళు, మరియు రాజకీయ ప్రతినిధులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ నిర్ణయించుకొని ఈ దేవాలయ నిర్మాణమునకు, పునర్నిర్మాణమునకు అద్భుతంగా తిరిగి ఆ యొక్క ప్రశస్తి, ఆ యొక్క గతంలో ఏదైతే పునర్వైభవం ఉందో అలాంటి వైభవం తిరిగి రావాలని, పునర్వైభవం రావాలని కృషి చేస్తున్నారు. కనుక భక్తులందరినీ కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి ఒక్కసారి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నారు.